ఆసియా ఖండంలోని అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రలో నిలిచిపోయిందని, అతి తక్కువ సమయంలో ప్రాజెక్ట్ నిర్మించి సీఎం కేసీఆర్ ఖ్యాతి గడించారని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి అక్కడ నుండి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముక్తేశ్వర ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహాపుణ్యక్షేత్రం ప్రపంచంలోనే రెండు శివలింగాలు కలిగినటువంటి ఏకైక దేవాలయం కాళేశ్వర దేవాలయం. కాళేశ్వర లింగం, ముక్తేశ్వర లింగం, రెండు లింగాల దర్శనం ఇక్కడ వచ్చిన భక్తులకు దొరుకుతుంది. ఇది మా పుణ్యక్షేత్రం. గోదావరి తల్లి నది ఒడ్డున ఏళ్ల క్రితం నిర్మించబడినటువంటి ఆలయం, చాలా గొప్ప ఆలయం. ఈ ఆలయం మరొక ప్రత్యేకత ఈరోజు సంచరించుకుంది. ఈ ప్రాంతం మరొక ప్రత్యేకతను సంపాదించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమొస్తుంది అని ప్రశ్నించే వారికి ఈనాడు కాళేశ్వరం దేవాలయం దగ్గర, కాళేశ్వరం శివుని పాదాల దగ్గర నిర్మించబడినటువంటి ప్రాజెక్టులే తెలంగాణ వస్తే ఏమొస్తుందని అడిగేవారికి జవాబు. ఈనాడు బ్రహ్మాండంగా గోదావరి నదికి కలిసేటువంటి ప్రాణయిత నది ద్వారా వచ్చేటువంటి నీటిని దాని బేరేజ్ వేసుకొని ఆ యొక్క టీఎంసీలను ఎన్ని సముద్రంలోకి వెళ్తున్నాయో లెక్కగట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే దీనికి సర్వే చేశారు. ఎన్ని నీళ్లు కాళేశ్వరం దగ్గర మనకు లభిస్తున్నాయని లెక్కలు కడితే సంవత్సరానికి 1600 టీఎంసీలు వృధాగా సముద్రంలో పోతున్నాయని తెలిసిన తర్వాత దీన్ని అడ్డుకట్ట వేయాలి అనే సంకల్పంతో గోదావరి కడ్డంగా ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిల అనేటువంటి మూడు ప్రాజెక్టులు కట్టి దాదాపు 150 కిలోమీటర్ పొడవున నీళ్ళు ఆగే విధంగా, వందలాది టీఎంసీల నీటిని పొందే విధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. అది కేసీఆర్ గారికే సాధ్యమైంది. కాబట్టి వారి సంకల్పం ఇలా పూర్తయింది. ఉత్తర తెలంగాణ జిల్లాలు కానీ, నల్గొండ జిల్లాలు కానీ బ్రహ్మాండంగా 45 లక్షల ఎకరాలు నీరందించేటువంటి ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అతి తక్కువ సమయంలో నిర్మించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అతి తక్కువ వ్యవధిలో నిర్మించి 45 లక్షల ఎకరాలకు నీరందించేటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ స్వామివారి దయ వల్ల కాళేశ్వరం వారి పాదాల దగ్గర నిర్మిస్తున్నాం కాబట్టి అన్ని విధాలుగా మనకు మంచి జరిగింది. ఇప్పుడు ప్రజలు, రైతులు అనుభవిస్తున్నారు. సాగునీటి కొరత, త్రాగునీటి కొరత ఉండేటువంటి ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతూ ఉంది, సుభిక్షం కాబోతూ ఉంది, పంటలు పండుతూ ఉన్నాయి, రైతులు ఆనందంగా ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కాకంటే ముందు ఏం ఆలోచించారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం వచ్చి ఇక్కడ శంకుస్థాపన, భూమి పూజ చేసిపోయాం. మేము ఆశ్చర్యపోతున్నాం, ఈరోజు 3 సంవత్సరాల్లోనే ఇంత గొప్ప ప్రాజెక్టు నిర్మించబడి ఇన్ని 100 టీఎంసీల నీటిని సుమారు 85,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ కాళేశ్వరం ముక్తేశ్వరం స్వామి యొక్క ఆశీర్వాదం ఇంకా లభించాలని, ఎవ్వరు కూడా ఇంత చింతించకుండా ప్రతి కుటుంబం, అది రైతు కుటుంబం కావచ్చు, ఇటు పేద కుటుంబం కావచ్చు, ఏ కుటుంబమైనా వారి ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో జీవించి చల్లగా ఉండాలి. అదే బంగారు తెలంగాణకు సార్థకం.